లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మోడీ శ్రమ ఫలిస్తుందా? కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపించాలని నరేంద్ర మోడీ చాలా శ్రమించారనే చెప్పాలి. ఈరోజు సాయంత్రానికి ప్రచారానికి తెరపడింది కాబట్టి 2 రోజులు అన్ని పార్టీలకు చాలా కీలకమని చెప్పాలి. అధికారంలో ఉన్న బీజేపీని మళ్లీ కంటిన్యూ అయ్యేట్లు చూడటం మోడీకి పెద్ద సవాలుగా మారింది. అందుకనే గతంలో ఏ రాష్ట్రంలో తిరగనన్నిసార్లు కర్ణాటకలో మోడీ తిరిగారు. సుమారు 14 రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అలాగే 8 బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేశారు. మోడీనే కాకుండా చాలామంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేశారు. ఇక ఎంపీలు, సీనియర్ నేతలకైతే నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఇంత కష్టపడినా కర్ణాటకలో మోడీ అనుకున్నట్లుగా ఫలితాలు వస్తాయా అంటే సందేహమే. ఎందుకంటే 224 సీట్లున్న అసెంబ్లీలో అత్యధికం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చాలా ప్రీపోల్ సర్వేలు చెప్పాయి. కొన్ని సర్వేలు మాత్రమే హంగ్ అసెంబ్లీ తప్పదని జోస్యం చెప్పాయి. ఇక 1.5 సంస్థలు మాత్రమే మళ్లీ బీజేపీనే గెలుస్తుందని చెప్పాయి. అంటే ప్రీపోల్ సర్వేల్లో తేలుతున్నది ఏమంటే కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలవబోతోందని. ఏ పార్టీ అయినా కంఫర్టబుల్ అధికారంలోకి రావాలంటే 114 సీట్లను దాటి గెలవాలి, లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం పేరుతో మళ్లీ కంపవటం ఖాయమే. అయితే ప్రీపోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్కు అత్యధికంగా 140 సీట్లు వస్తుందని పీపుల్స్ పల్స్ అనే సంస్థ చెప్పింది. సర్వేలు గనక నిజమైతే కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని అనుకోవాలి. అంటే మోడీ శ్రమంతా నిరుపయోగమని అర్థమవుతోంది. కర్ణాటక ఎన్నికలపై మోడీ ఎందుకింత దృష్టి పెట్టారు? ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్నది ఒక్క కర్ణాటకలో మాత్రమే. ఉన్న ఒక్క రాష్ట్రం కూడా చేతిలో నుండి జారిపోతే రేపటి లోక్సభ ఎన్నికల్లో సమస్యలు తప్పవని మోడీ భయపడుతున్నట్లున్నారు. ఇప్పటి అసెంబ్లీ ఫలితమే రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతిఫలిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. అందుకనే ఉన్నదాన్ని కాపాడుకునేందుకే మోడీ ఇంతగా శ్రమపడింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.